సుకుమార్ దర్శకత్వంలో బన్నీ రష్మిక మందనా కలిసి నటించిన పుష్ప మూవీ తాజాగా విడుదలైంది తెలుగుతో పాటు ఇతర భాషలలో మంచి ఆదరణ పొందిన బన్నీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి తన మిత్రుడు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్తో కలిసి తొలి పాన్ ఇండియా మూవీతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు మరి వారి ప్రయత్నం సక్సెస్ అయ్యిందో లేదో ఇప్పుడు చూద్దాం ముందుగా కథ విషయానికి వస్తే కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్ గందపు చెక్కల స్మగ్లింగ్ సిండికేట్కు బాస్ ఎలా అయ్యాడు అతని ఎదుగుదల ఎలా సాగింది పుష్పరాజ్ శ్రీవల్లి పరిచయం ఎటు తీసింది పుష్పరాజ్ విజయానికి కొండారెడ్డి సోదరులు ఎలా హెల్ప్ అయ్యారు మంగళం శ్రీను పుష్పరాజ్ జీవితాన్ని ఎలా మార్చాడు అనేదే ఈ మూవీ కథ ఇక ఈ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ హీరోయిజం ఎలివేషన్ల మీద కాకుండా కథ మీద సాగింది పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్ మరియు అతని స్నేహితులు ఊ అంటావా మావా ఊ అంటావా మావా సాంగ్ ఫస్ట్ హాఫ్కు ప్రధాన బలాలుగా నిలిచాయి ఫ్లాట్ నెరేషన్ బలహీన విలన్ పాత్ర ఫస్ట్ హాఫ్ డ్రాబ్యాక్స్గా చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్ సినీ అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా వీక్గా ఉన్నాయి మూవీ లాస్ట్ థర్టీ మినిట్స్ అసలు ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేదే అర్థం కాదు ఫాహద్ ఫాజిల్కు ఈ మూవీలో చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ లేదు లుక్స్ పెర్ఫార్మెన్స్ డైలాగ్ డెలివరీలతో బన్నీ తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు ఇక రష్మిక మందాన తనకున్న స్కోప్కు తగ్గట్టు నటించి మెప్పించింది ఇక మంగళం శ్రీనిగా సునీల్ ఆయన భార్యగా అనసూయ పర్వాలేదనిపించారు ఇక రావు రమేష్ తదితరులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ వాటిని అందుకోలేక చతికిల పడి యావరెజ్ స్టాక్ను సొంతం చేసుకుంది